డయాబెటీస్ ఓ ప్రమాదకర వ్యాధి ఆహారపు అలవాట్లు జీవన శైలి ఇందుకు ప్రధాన కారణాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు ఎలాంటి ఆహారం తీసుకోకూడదనేది తెలుసుకోవడం చాలా అవసరం చాలామంది డయాబెటీస్ ఉన్నప్పుడు రాత్రి వేళ రోటీ తింటుంటారు అయితే ఎలాంటి రోటీ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కొన్ని రకాల రోటీలు తింటే మొదటికే మోసం వస్తుంది డయాబెటీస్ శరీరంలో వేగంగా పెరుగుతుంటుంది కొన్ని రకాల రోటీలతో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది డయాబెటీస్ అనేది సాధారణంగా లైఫ్ స్టైల్ వ్యాధి అందుకే ప్రతి ఇంట్లో డయాబెటిక్ రోగి తారసపడుతుంటాడు డయాబెటీస్ ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం లేదా పొరపాటు వహించినా శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి పెరిగిపోవచ్చు ఫలితంగా మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది డయాబెటీస్ రోగులు కొన్ని రకాల పిండితో చేసిన రోటీలే తినాల్సి ఉంటుంది అవేంటో తెలుసుకుందాం వీటి వల్ల బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది సాధారణంగా ప్రతి ఇంట్లో గోధుమ పిండితో చేసే రోటీలు ఎక్కువగా తింటుంటారు కానీ గోధుమల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఫలితంగా డయాబెటీస్ రోగులు గోధుమ రోటీలు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి ఈ క్రమంలో హై ప్రోటీన్ ఫైబర్ ఉండే రోటీలు తినాల్సి ఉంటుంది ఫైబర్ అధికంగా ఉండి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే రోటీల గురించి తెలుసుకుందాం జొన్నల్లో డైటరీ ఫైబర్ మెగ్నీషియం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి జొన్న కూడా ఓ రకమైన ధాన్యమే ఇందులో గ్లూటీన్ ఉండదు అందుకే జొన్న రొట్టెలు తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది పూర్తి ఆరోగ్యంగా ఉంటారు లైఫ్ స్టైల్ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు శనగపిండి రోటీలు తినడం చాలా మంచిది శనగల్లో ప్రోటీన్లు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి దాంతోపాటు గ్లూటీన్ ఉండదు అందుకే శనగ రోటీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి రాగిలో ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అందుకే రాగులతో కూడా బరువు తగ్గుతారు రాగి జావా లేదా రాగి పిండి రోటీలు తినడం డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరం రోజు రాగి పిండి రోటీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు రెండు రోటీలు తీసుకోవాలి అది అధిక రక్తపోటు కలిగిన వ్యక్తి అయితే రోజుకు ఆరు నుంచి ఏడు రోటీలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు